శుక్లాం భరదరం విష్ణు సచివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తనాం ఏకదంతోపాస్మహే ఓం గంగణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఈ టీవీ చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఇప్పుడు ముందుగా మనం గోచార రీత్యా మనం ఫలితాలు చెప్పుకుంటున్నాము కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు ఉంటాయండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటాయి మేము ఈ జనరల్గా చాలామందికి ఏమనిపిస్తుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ మనం జాతకం చెప్పించుకుంటే బాగుంటుంది బాగుంటుంది అని అనిపిస్తుండే చాలా మందికి సో ఏంటంటే జనరల్గా మనం గోచార రీచే కాకుండా మనం లగ్నాల ప్రకారం చూసుకుంటే చాలా బాగుంటుంది అంటే లగ్న లగ్నాపధి ఎక్కడ ఉన్నాడు ఏ దశ జరుగుతుంది చంద్రాత్ యోగాలు ఎలా ఉన్నాయి నవాంశలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుంటే చాలా బాగుంటుందండి ఆ వాటితో పాటు గోచారం కూడా మనం చూసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సో మేమీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ క్రింద నంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు సూచిస్తాను ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇప్పుడు మనం కన్యారాశి గురించి తెలుసుకుందాము కన్యారాశి వాళ్ళకి ఒక విధంగా కూలుగా కాముగా ప్రశాంతంగా కోపం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎదురు వాళ్ళకి సేవలు చేసే తత్వం మీ కన్యా రాశి వాళ్ళకి ఉందండి అది గ్రో గొప్ప ఎసెట్ గ్రేట్ థింగ్ ఇంకా మనం ద్వితీయ భావంలోకి వెళ్దాం మీ రాష్ట్రాధిపతి కూడా బుధుడు పంచమ భావంలో అద్భుతంగా రాజయోగంలో మంచి భావన కోణంలో ఉన్నాడు కేంద్రాధిపతి వచ్చిన వాడు కోణంలో యోగించి తీరుతాడు ద్వితీయ భావం వద్దాం ద్వితీయ భావాన్ని గురుడు చూస్తున్నాడు శని చూస్తున్నాడు ద్వితీయాధిపతి కూడా ఫోర్త్ భావంలో ఉన్నాడు ఒక విధంగా శని చూడడం కూడా ఒక దోషం అండి కొద్దిపాటి చికాకులు కలిగిస్తాడు అంటే శని గురుడు ధనాన్ని ఇస్తారు కుటుంబ వృద్ధి ఇస్తారు ఆరోగ్య పరిస్థితి పెంచుతారు కుటుంబంలో మీకు బంధువుల్లో మంచి విలువని ఇస్తారు మీకు మా మాటని శని చేస్తాడు మాట తీరు బ్రహ్మాండంగా పెంచుతాడు మీ మాట వినాలని మీకు ముఖమర్చి చూడాలని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు కానీ కుటుంబంలో కొద్దిపాటి కలతలు కూడా ఇస్తాడండి చికాకులు కొద్దిగా వనస్పదలు కోపము ఇవన్నీ కూడా కారణం ద్వితీయ భావాన్ని శని చూడడమే కానీ గురుడు కూడా చూడడం వల్ల వాటన్నింటినీ కూడా చాలా చాలా మైన్యూట్ చేసేస్తాడు గురుడు సో అది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ యాంకర్స్కి అంటే మీరు అంటే టీవీ యాంకర్స్కి అనేక రకాలుగా యాంకర్స్కి తర్వాత పాటలు పాడేవాళ్ళు కూడా మంచి అవకాశాలు ఉంటాయండి సినిమా గాయని గాయకులకి ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వల్ల అది కూడా శుక్రస్థానం అయింది కదండీ తులారాసి అయింది కదా కానీ యోగాలు అంటే సినిమా రంగంలో వాళ్ళకి పాటలు పాడే అవకాశాలు ధనంతో కూడిన అవకాశాలు వస్తాయి ఇంకా మూడో భావంకి వెళ్దాం కేతువు కేతు అంటే మాట్లాడు కదండి ఉచ్చలో ఉన్నాడు కదా కుజ సమానుడు కదా కుజ ఇచ్చే రిజల్ట్స్ అన్నీ కేతు ఇచ్చి తీరాలి పైగా చంద్రుడు నీచలోకి వెళ్ళిపోయాడు ఎలాగా ఏం భయపడడం అవసరం లేదు చంద్రుడు నీచుడు ఎప్పుడు ఉంటాడు ఇరవై నాలుగు ఇరవై తారీఖులో ఉంటాడు అయినప్పటికీ నీచ చంద్రుడితోటి ఉచ్చ కుజుడు కేతు ఉన్నాడు కదా నీచభంగ రాజయోగం అయిపోయింది అక్కడ కూడా మూడో భావంలో అద్భుతంగా ఉందంటే దగ్గర ప్రయాణాలు చేస్తుంటారు ప్రయాణాలతో పాటు మీకు ధన సౌకర్యం బాగుంటుంది ధనాన్ని కూడా వస్తుంది అలాగే మీరు మీ తమ్ముళ్ళని మీ చెల్లెళ్ళని కలవడానికి కూడా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఉంది వాళ్ళ బాగోగులు చూస్తారు ఇంకొకటండి మీ స్ట్రాటజీ అండి ఒక ఆలోచన ద్వారా మారిపోతుంటుంది ఉంటుంది నెల ఎందుకంటే ఒక విధంగా బ్రహ్మాండంగా ఎలా ఉంటే బాగుంటుంది మీకు ఏదంటే బుద్ధి కారకుడు కదా బుద్ధుడు మంచి బుద్ధినిచ్చాడండి మీకు మీకు ఉన్నటువంటి బుద్ధి జ్ఞానము జ్ఞాపకశక్తి అది చాలా విశేషం పైగా మూడో భావంలో ఉండడం వల్ల ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఉంటారు ధైర్యం ఎక్కువ ప్రతి పని వెనకంత వేరు ధైర్యం సౌర్యం నేనున్నాననే భరోసా మీకు కాకుండా మీ ప్రతి వాడికి ఇచ్చి తీరుతారు ఇంకా ఫోర్త్ భావంలోకి వెళ్ళిపోతాం ఫోర్త్ భావంలో కుజుడు ఫోర్త్ భావంలో శుక్రుడు మీ రాష్ట్రాధిపతి అది యోగకారు కూడా అయినటువంటి శుక్రుడు కేంద్రంలో ఉన్నాం యోగమే కోణాధిపత్యం వచ్చిన శుక్కుడు కేంద్రంలో ఉండాలి పూజుడు కూడా కలుస్తున్నారు అంటే భూములు కొనుగోలు చేస్తారండి మీరు భూములు కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి లేదా వాహనాలు కొనుగోలు చేస్తారు గృహాలు కొనుగోలు చేస్తారు భాగమాసం కాబట్టి ఖచ్చితంగా చేస్తారు వస్త్ర ప్రీతి ఎక్కువ బంగారం ప్రీతి ఇవన్నీ కొనుగోలు చేయడానికి మీ ఇంటికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఇంకా మదర్ వారి ఇంకా ఆరోగ్య పరిస్థితి చూద్దాం పూర్తి భావం మదర్ కదా శుక్కుడుగా ప్రభావం ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా రావడం ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా అండి బాగా కష్టపడితే కానీ సక్సెస్ఫుల్ కాలేరు కానీ సక్సెస్ అయితే తిరగారు కుజ ప్రభావం వలన ఏమి పడబోల్సిన అవసరం లేదు మీ రాశికి కుజుడు పాపి అయినప్పటికీ శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఆ పాపత్వం తగ్గే మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ అదృష్టం కూడా ఉంటుంది ఇంకా పంచమభావంలోకి వెళ్దాం పంచమభావం వల్ల శని టెన్షన్స్ ఉంటాడు ప్రతి విషయానికి టెన్షన్స్ పడిపోతుంటారు ఏముండదు ఆ విషయం ఏముండదు కానీ ఒక విధంగా టెన్షన్ అక్కడ ఏం జరుగుతుందో ఏమవుతుందో ఏంటో అనేది కొద్దిగా టెన్షన్ ఉంటుంది ప్రతి అవసరం లేదు రవి కూడా కలిసి ఉన్నాడు ట్వెల్త్ హౌస్లో అటు పంచమంలో ఉన్నాడు మీ రాసి కూడా బుధుడు ఉన్నాడు కోణంలో ఉన్నాడు కాబట్టి మంచిగా జరుగుతుంది అంటే పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ రవితో కలిసిన కాంబినేషన్ కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళకి మనం పంచమ స్థానం చూసి తీరుతాం ఆ రవి శని బుధుడు కాంబినేషన్ శని కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఆ సినిమా రంగంలో పనిచేసే యాక్ట్రస్ ఉంటారు కదా వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి తీరుతాయి మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశాలు రవి శని ఇచ్చి తీరుతారు మీ బుద్ధుడు కూడా పంచమభావం ఉండడం వలన బుద్ధి జ్ఞానం పెరుగుతుంది కారకుడు కదా మంచి జ్ఞాపక జ్ఞానం ఎక్కువ జ్ఞానం సంపంలో మీరు అందుకని మీరు జ్ఞానం చూసే కదండి చాలామంది ఇష్టపడుతుంటారు మిమ్మల్ని ఇంకొకటి ఏంటంటే మీకు జనాకర్షణ ఎక్కువ పంచమభావం బాగుందంటే జనాకర్షణ ప్రేమ వ్యవహారాలు ప్రేమ పెళ్లిళ్ళు విని జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆర్థికంగా నిలదొక్కుని అభివృద్ధికరంగా ఉండడానికి రవి బుధ శన్ను కాంబినేషనే ఇంకా ఆరో భావంలోకి వెళ్దామండి ఆరోభావంలోకి రవి చేస్తున్నాడు పదమూడు నుంచి వస్తున్నాడు ఆరో భావం ఉన్నది అంటే కేంద్ర పచ్చి దోషి గురుడు ఆరోభావంలో ఉన్న విశేష యోగం అంటే ఆరో ఆరోభావంలో ఒక్క రవి చాలండి మీకు సక్సెస్ రేట్ ఇస్తాడు ఆరో ఆరోభావంలో రవి కదండి మినిస్టర్స్ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా రవి ఆరో భావంలో ఉంటేనే గెయిన్ అంటే ప్రతి అంటే మీరు చేస్తున్నటువంటి అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళు నుంచుంటారు కదా చాలామంది ఎలక్షన్స్ నుంచి ఉంటారు కార్పొరేటర్ గాను ఏదో ఉంటారు కదా సక్సెస్ రావడానికి అవకాశం రవేచి తీరుతాడు గురువు కూడా కారకుడు అవుతాడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి బాగా కష్టపడండి సక్సెస్ అయి తీరుతారు ఎందుకంటే విజయం సాధించడంలో రవి గురుల పాత్ర చాలా ఉంది కాన్ఫిడెన్స్గా చదవాలి కష్టపడి చదవాలి నేను ఎంత కష్టపడి చెప్తున్నాను అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాను అంతకండ రెట్టింపు కష్టపడి చదివితే తప్ప మీరు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మీకు చాలా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ పొజిషన్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు అవన్నీ అంటే ఆఫీసర్ పొజిషన్లు రాస్తున్నారు అవన్నీ రాసి ఎగ్జామ్స్లకు సక్సెస్ అవ్వాలి ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వాలన్నా కష్టపడండి రవి మీకు ఖచ్చితంగా సక్సెస్ చేస్తాడు స్టాంపింగ్ విదేశాలకు వెళ్తున్నారు కదా స్టాంపింగ్ అంటే ఐ హెచ్ వన్ బీబీసీ రావడము అక్కడ ఉన్న వాళ్ళకి హెచ్వన్ బీబీసార్ రావడము అక్కడ ఉన్న వాళ్ళకి కూడా పర్మినెంట్ రెసిడెన్స్ కోసం ట్రై చేస్తుంటారు వాళ్ళకి అలాగే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో మీకు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ రేటు అవడానికి అవకాశం ఎక్కువ కానీ దానివల్ల వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అద్భుతంగా రాణించి తీరుతారు ఏడో భావాన్ని చూద్దాం ఏడో భావానికి వస్తే ఏడో భావాధిపతి గురుడు ఉండడం వల్ల వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా చేస్తాడండి వివాహాలు కుదరడం వల్ల కూడా వివాహం అయి తీరుతుంది ఇప్పుడు ఏడో భావంలోకి వద్దాము ఏడో భావంలో ఉండడం వల్ల అంటే గురుడు ప్రభావం అష్టమ ఆరో భావంలో ఉండడం వల్ల వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా చేసి తీరుతాడు పైగా వ్యాపారాలు వ్యాపారాలు చే మంచిగా అభివృద్ధికరంగా ఉంటుంది గురుడు ఆరంభాలు ఉండడం వల్ల కొద్దిపాటి నష్టం వస్తుందేమో కానీ వ్యాపారాలు అంటే వ్యాపారస్తుల మధ్యలో మనస్పర్ధలు కూడా లైట్గా వస్తాయి కానీ ఇబ్బంది పడే అవసరం లేదు భార్య భద్రత మధ్య విషయంలో సఖ్యత ఏమాత్రం తగ్గదు అద్భుతంగా ఉంటారు కొద్దిపాటి మనస్పర్ధలు చికాకులు కోపం వచ్చినా క్షణికమే ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు అష్టమస్థానాన్ని సప్తమభావాన్ని కుజుడు కూడా చూస్తున్నాడు కదా కొద్దిపాటి కోపం వస్తుంది కానీ అష్టమ భావాధిపతి అయినటువంటి కుజుడు బాగుండడం వలన ఆరోగ్య విషయంలో బాగుండవాలంటే ఆ ఫోర్త్ భవన్లో ఉండవల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మన కరోనా అని కొత్త కొత్త వేరియంట్స్ రోగాలు వేరియంట్స్ ఏదో ఉంటారు కదా రోగాలు ఉన్నాయి కదా కొద్దిపాటి శ్రద్ధ వహించండి మనం ఆల్రెడీ మీరు ఇవన్నీ మీరు శ్రద్ధ వహించారు కాబట్టి ఇబ్బంది పడే అవసరం లేదు ఏమి ఇబ్బంది పడకండి ఇంకా నైన్త్ భవన్లోకి వద్దామండి ఇందాక నుంచి వెయిట్ చేస్తున్న రాహు గురించి చెప్దామని రాహు నైన్త్ భావన్లో ఉన్న రాహుతో చంద్రుడు ఉచ్చిలో ఉన్న చంద్రుడు అంటే పదకొండో ఇంటి వాడు నైన్త్ భావంలో ఉండడం విశేషమైన యుగం అంటే నైన్త్ హౌస్ లార్డ్ అలాగే పదకొండో ఇంటి వాడు సంపదలు పెరుగుతాయి ఒక మొక్కలు చెప్పాలంటే తొమ్మిదో తారీఖు పదో తారీఖు ఫిబ్రవరి నెలలో కన్యారాశి వాళ్ళకి రాహుతో కలిసిన చంద్రుడున్నాడు కాబట్టి ధనం విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది అనేక రకాలుగా భోగభాగ్యాలు కలిగి ఉంటాయి అనేక రకాలుగా సంపదలు కలుగుతాయి భాగ్యస్థానం విపరీతంగా పెరిగింది అంటే రాహు విశేషమైన సంపదలు ఇవ్వడానికి కారకుడు చంద్రుడి కన్నా ఎక్కువ చేస్తాడు చంద్రుడు ఇచ్చే సంపదలు కూడా రాహువేచి తీరతాడు నైన్త్ హౌస్లో రాహు ఏం చేస్తాడు ఖచ్చితంగా విదేశీ ప్రయాణాలు చేస్తాడండి అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి విదేశీ పర్యటనలు కానీ దూర ప్రాంత ప్రయాణాలు ఇప్పుడు టైం బాగాలేదు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తాడు భాగ్యాన్ని కలిగిస్తాడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ముందర భాగ్యం ఎందుకంటే ఆ రాశి వృషభ రాశి కదా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి రాశి టీవీ రంగంలోని వాళ్ళక్కడ వృషభ రాశిలో రాహు శుక్రుడితో సమానుడు శుక్రుడు ఇచ్చే ఫలితాలు కూడా రాహు ఇచ్చి తీరుతాడు అంత డౌట్ అయ్యే లేదు ఇంకా వ్యాపార సంస్థలు చూద్దాం రాహు సంబంధించిన వ్యాపార టెలికమ్యూనికేషన్స్ అలాగే చంద్రుడు టెలికమ్యూనికేషన్స్ సంబంధించినవి తర్వాత కోల్ ఐరన్ స్టీలు సిమెంటు కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగులతో పాటు సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి కదండీ వాళ్ళవి అద్భుతంగా రాణించి బిట్ బిట్కాయిన్స్ అని కొన్ని కొన్ని వ్యాపారాలు స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్స్టేర్స్ స్టాక్ అండ్ షేర్స్ వ్యాపారాలు చేస్తుంటారు కదా నైన్త్ భావం ఎక్కడే చెడిపోవాలా తగ్గల అద్భుతంగా ఉంది నిరంతరం భాగ్య వృద్ధి తీర్థయాత్రలు చేస్తారు అనేక రకాలుగా గురువులు సందర్శిస్తారు బదులు కలుస్తారు దైవ దర్శనం వెంకటేశ్వర దర్శనం చేసుకుంటారు అమ్మవారు దర్శనం కూడా చేసుకుంటారు అండి ఈ నెల రాహు కాబట్టి రా అమ్మవారు దర్శనం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ అది ఎప్పుడైతే చెప్పడం మర్చిపోయాను మనం కాలసర్ప దోషంలో ఉండిపోయామండి కాలసర్ప ప్రదర్శనలు ఉండిపోవడం వలన మనం అమ్మవారి పూజ చేసుకుందాం సో దశమస్థానం చూద్దాం దశమస్థానాన్ని గురుడు చూడడం వలన దశమస్థానాన్ని సుక్కులు కాంబినేషన్ వల్ల ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు వస్తాయండి గవర్నమెంట్ ప్రొఫెషన్ రావడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ దాంట్లో అంటే ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్స్ రాస్తున్నారు కదా చక్కగా సెలెక్ట్ అవుతారు ఐ పొజిషన్స్లో ఉంటారు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా మంచి వ్యాపార అభివృద్ధి కలగడము ప్రమోషన్స్ రావడము మీ పెద్దవాళ్ళకి ఆశీస్సులు పొందడము జరుగుతుంది మీరు కోరుకునే చోటుకి ట్రాన్స్ఫర్సు అంటే బదిలీలు అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది టెన్త్ హౌస్ ఎక్కడ చెడిపో కర్మస్థానం చెడిపాలా భాగ్యస్థానం జడిపాలా మీ రాశి వాళ్ళకి భాగ్యరాజ్య లాభాధిపతులు ఎక్కడ చెడిపాలేదు అంటే లాభస్థానాన్ని కూడా సరిచూడడం వల్ల లాభాలు కూడా బ్రహ్మాండంగా గడించి తీరుతారు సో నైన్త్ భావం కూడా బాగుండడం వలన ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడరు భాగ్యస్థానము రాజ్యస్థానము లాభస్థానం లాభస్థానం అంటే విశేషమైన ధనయోగం కదా మీకంటే పెద్దవాళ్ళు బాగుంటారు జనం బాగుంటారు శని చూస్తున్నాడు కాబట్టి జనం ఇచ్చి తీరుతాడు వాళ్ళ లగ్నం వాళ్ళకి సేవకాజనం అంటే మినిస్టర్స్ ఉంటారు కదండి పెద్ద పెద్దవాళ్ళందరూ హై ఉన్న వాళ్ళందరూ కూడా జనం ఫ్రెండ్స్ ఇంటా బయట కూడా మిమ్మల్ని పూజించే వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా ట్వెల్త్ హౌస్లో పోద్దాం ట్వెల్త్ హౌస్లో చంద్రుడు పౌర్ణమి చంద్రుడు వచ్చాడు అండి పదిహేడు పద్దెనిమిది తారీఖులో గజకేసరి యోగం ఉంటుంది అంటే గురుడి దృష్టి ఉంది రవి దృష్టి ఉంది కాబట్టి పన్నెండో భావం అంటే విశేషమైన ధనయోగం ఉంటుంది ఖర్చులు కూడా అలాగే ఉంటాయి అంటే తీర్థయాత్రలు చేయడం వలన దర్శనాలు చేసుకోవడం వలన ధనయోగం కలగబోతోంది ముఖ్యంగా పదిహేడో పద్దెనిమిది తారీఖుల్లో ధనం బాగా వస్తుంది ఆ ధనం కూడా ఖర్చు చేస అవకాశాలు ఉన్నాయి అంటే ఒక నుండి గజకేశ్వర యోగం ఉండడం వలన గుర్తింపు ఉంటుందండి మీకు సౌఖ్యం ఉంటుంది అంటే దూర ప్రాంత ప్రయాణాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది సో ముఖ్యంగా మీ కన్యా రాశి వాళ్ళకి పూజించవలసిన దేవుడు అమ్మవారు కనకదుర్గ అమ్మవారు ఎంత పూజిస్తే అంత మంచిది ఈ కాలసర్పదోషం ఉన్నాం కాబట్టి ఈ కాలసర్పదం ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్మవారు పూజ చేసుకోవడము అంటే రెండు మూడు రెండు నాలుగు మధ్యలో మంగళవారం పట్టు మనం చేసుకుంటాము అది సూర్య సూర్యభగవాన్ ఆరాధన ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత ఎవరయ్యా సూర్యభగవానుడు ఆరాధన చేసుకోవడము ప్రతిరోజు మాఘమాస ఇంపార్టెంట్ డే ప్రతి ఆదివారం చాలా ప్రాముఖ్యమైనది అంతేకాకుండా ఈ కాక మీ మా 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 మాఘమాసంలో తారీఖుని రథసప్తమి వస్తుంది కాబట్టి రథసప్తమి రోజు ఆర్గ్యం చూడే ఆర్గ్యం దానం ఇవ్వడము అంటే నీళ్లు పువ్వులు ఎర్రటి పువ్వులతో దానం ఇవ్వడం అంటే చెయ్యడము ఆర్గ్యం ప్రదానం ఆర్గ్యం చేయడము గాయత్రి మంత్రం చేయ చెప్పడము అనేక విధాలుగా చేయడం చాలా మంచిది తర్వాత నోములు వ్రతాలు అద్భుతంగా చేస్తారు ఈ సూర్యభగవాడికి మనము పరమాన్నంతో చేసారంటే బెల్లంతో పరమాన్నం చేస్తాం మెత్తగా చేయాలి సూర్య భగవానికి పళ్ళు ఉండవు కదా మీకు తెలుసు కదా ఆ పళ్ళు ఉండవు కాబట్టి మన దంతాలతోనే ఆయన స్వీకరిస్తాడనమాట ఎవరైతే అన్న అన్నపరవాణ నైవద్యం పెడతారో వాళ్ళ యొక్క పళ్ళు వాళ్ళ పళ్ళు ఆయనకొచ్చి ఆయన స్వీకరిస్తాడని భారతం భారతంలో ఉంది పురాణాలు కూడా చెప్తున్నాయి సో ఈ విధంగా మనం చేయడం వలన అంతేకాదండి మనం ఏంటంటే ఈ దానం ఇవ్వాలి ఏంటంటే మన గో గోధుమలు అలాగే వస్త్రాలు అలాగే స్వయంపాకదానం స్వయంపాకదానం గుర్తుల స్వయంపాక తో పాటు గోధుమలు అలాగే మనం బ్రాహ్మణుడికి బంగారము కొద్దిపాటి ఎర్రన వస్త్రము ఎవరైతే ఇస్తారో బంగారం ఇవ్వడం వలన శాశ్వతంగా వాళ్ళు విష్ణు బ్రహ్మలోక ప్రాప్తి ఖచ్చితంగా పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ సూర్యభగవానికి మనం సూర్యభగవానికి ఇష్టమైనది ఏంటి గోధుమలు తర్వాత బంగారం కదా బంగార ఎవరు రవి కదా గోధుమలు ఎవరు రవి ఆయనకి ఇచ్చి ఆయనకే ఇచ్చేద్దాం ఇవ్వడం వలన ఐశ్వర్యము ఆరోగ్యము ఆనందము తృప్తి ఈ సంవత్సరం మొత్తం మనకి కాపాడుతాడండి ఏమి ఇబ్బంది లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యంగా కాపాడేవాడు సూర్యభగవాన్డే సో కాబట్టి మీ కన్యా రాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ పూజలు చేసుకోవడం వల్ల సూర్యభగవాన్ చేయడం వల్ల సర్వసౌభాగ్యంగా ఉంటారు ఆనందకరంగా ఉంటారు ఎప్పుడు కూడా మీరు ఆనందంగా అదృష్టంగా ఎప్పుడు తృప్తిగా సంతృప్తిగా సంతోషంగా ఉండాలని అన్ని రంగాలలో సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను